साथियों, आंध्र के युवा के सामर्थ्य को और बढ़ाने के लिए हम राज्य को देश का बड़ा एजुकेशन हब बना रहे हैं। यहां गुंटूर में एनआईडीएम, पला समुद्रम में नेशनल एकेडमी ऑफ कस्टम्स इनडायरेक्ट टैक्सेस एंड नारकोटिक्स, तिरुपति में आईआईटी, तिरुपति में आईसर, करनूल में ट्रिपल आईटी डीएम, श्री सिटी में ट्रिपल आईटी, विशाखापट्टनम में आईआईएम, विशाखापट्टनम में इंडियन इंस्टीट्यूट ऑफ पेट्रोलियम एंड एनर्जी, मंगलगिरी में एम्स, विजयवाड़ा में नेशनल इंस्टीट्यूट ऑफ डिजाइन, ताड़ेपल्लीगुड़म में एनआईटी, विजयनगरम में सेंट्रल ट्राइबल यूनिवर्सिटी, ऐसे कितने ही टॉप एजुकेशनल इंस्टीट्यूट का लोकार्पण या शिलान्यास केंद्र की एनडीए सरकार ने किया है, जो आपके युवाओं का भाग्य बदलने वाला है। आंध्र राष्ट్రంలో ఉన్నటువంటి నిద్రావస్థలో యువతలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని తట్టి లేపడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక గొప్ప విద్యా కేంద్రంగా చేయాలి అనేటువంటి సంకల్పం కేంద్ర ప్రభుత్వానిది. దానిలో అంతర్భాగంగానే గుంటూరులో ఎన్ఐడిఎం, పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్, తిరుపతిలో ఐఐటి, కర్నూలులో ట్రిపుల్ ఐటి, శ్రీ సిటీలో ట్రిపుల్ ఐటి, విశాఖపట్నంలో ఐఐఎం, విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, మంగళగిరిలో ఎయిమ్స్, విజయవాడలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజయనగరంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా చాలా చాలా ప్రధానమైనటువంటి కేంద్ర విద్యా సంస్థలు. ఆ సంస్థలన్నిటినీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలో నిక్షిప్తంగా ఉన్నటువంటి సామర్థ్యాన్ని వెలికితీయడానికి ఇవన్నీ కూడా మేము ఇక్కడ స్థాపించడం జరిగింది.